హాయ్ ఫ్రెండ్స్, బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా మన భారతీయులు ఇక్కడ ఉద్యమం చేస్తుంటే అంబులేసి అందరినీ చంపేశారు. చాలా మందిని వారికి ప్రతిరూపంగా ఒక శిలను ఏర్పాటు చేశారు. ఆ శిలతో పాటు పార్కు, ఆడిటోరియం చూసేయండి. చాలా మంది రక్తం సిందించారు మన భారతదేశం కోసం, మన భారతీయుల యొక్క ప్రతిరూపంగా ఇక్కడ శిలా విగ్రహాన్ని పెట్టినారు. చూడండి, ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి చివరి వరకు చూసేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఫస్ట్ టైం మీరు అని హిందూపూర్ బాలు యూట్యూబ్ ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి హిందూపూర్ బాలు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, విదురాశ్వత్రం టెంపుల్ ఉంది కదా, దేవాలయం, దాని వెనకాల ఉండే పార్క్ ఇది. పార్కులకు ఎంట్రెన్స్ కావాలంటే 10 రూపాయలు ఇవ్వాలా ఒక్కొక్కరికి, ఇద్దరికి కలిపి 20 రూపాయలు. చూడండి, లోపలికి వెళ్తున్నాము, ఇదే ఆ పార్కు. ఈ పార్కులో ఏమేమి ఉన్నాయంటే, పార్కు దాంతోపాటు ఒక చిన్న ఆడిటోరియం ఉంది. ఆ ఆడిటోరియంలో మన ఉద్యమకారుల చిత్రపటాలని ఉంచినారు, చాలా బాగున్నాయి చిత్రపటాలు. దాంతోపాటు ఒక ఆట స్థలం ఉంది పిల్లలు ఆడుకోవడానికి, చూద్దాం రండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఈ చెట్లు ఉన్నాయి, చెట్లు వెనుక భాగంలో మనకి ఒక చిన్న గది ఉంది. ఆ గదిలోనే మనకి ఆడిటోరియం అంటారు. ఆ ఆడిటోరియంలో ఉద్యమకారుల చిత్రపటాలని డిజైనబుల్గా చేసి ఉంచినారు. చూడండి ఒకసారి, చాలా బాగున్నాయి. లోపలికి వెళ్తాను. మీరు కూడా చూడండి, చాలా బాగుంది పార్కు. పచ్చని చెట్లతో మంచి ఆహ్లాదకరమైన వాతావరణంతో చాలా బాగుంది. మనకి సమ్మర్లో వస్తే ఈ పార్కు చాలా బాగుంటుంది. చూడండి, అంతేకాకుండా ఇక్కడ ఉద్యమకారుల విగ్రహాలు కూడా ఉన్నాయి. చూడండి, ఇక్కడ వరుసన ఉన్నాయి. ఈ పక్కనే మనకి వాటర్ ఫాల్స్ ఒకటి ఉంది, లేక్, చిన్న లేక్. చూడండి, ఈ పక్కన మనకి గబ్బిలాల సౌండ్ మాత్రం విపరీతంగా వస్తుంది. చూడండి, చాలా విపరీతంగా అంటే సౌండ్ భయంకరంగా వస్తుంది. ఒకసారి చూపిస్తాను, చూడండి. అంటానే ఉండయి గబ్బిలాల అడుగుకుందాం. కుయ్యి కుయ్యి అని అరుస్తాండే, ఏమిటి అనుకుంటున్నారా? అవి పెద్ద పెద్ద గబ్బిలాలు చూడండి ఆ పక్కన. లాస్ట్లో పెద్ద పెద్ద గూళ్ళు కూడా పెట్టుకోండి చూడాలి. పెద్ద పెద్ద గూళ్ళు కాదు, అవి ఏలాడుతాండే గబ్బిలాలు. భయంకరంగా ఉండే గబ్బిలాలు, వేళల్లో ఉండే గబ్బిలాలు చూడండి. ఫుల్గా ఉండే కీస్ కీస్ భయంకరమైన శబ్దాలు చేస్తాండే. చూడండి, వినిపిస్తుంది కదా మీకు, గబ్బిలాలే ఉండయ్యా.
ప్రేరిత శుభ్రం. విన్నారు కదా సౌండ్, చాలా భయంకరంగా ఉంది. దాంతోపాటు ఇక్కడ మనకి ఒక స్తూపం కనిపిస్తుంది. ఆగస్ట్ 15th రోజున ఈ జెండా పండగ జరుగుతుంది ఇక్కడ. ఇక్కడ ఎందుకంటే ఈ మన ఉద్యమకారులు సమావేశమైనప్పుడు బ్రిటిష్ వారు దాడి చేసి చాలామందిని మనల్ని చంపేసినారు, రక్తం చిందించినారు. అందుకే ఇక్కడ ఆగస్ట్ 15th కి ఇక్కడ సెలబ్రేషన్ జరుగుతుంది. ఇదే ఆడిటోరియం. మనకి ఫోటోగ్రాఫ్ అనుమతి లేదు లోపలికి వెళ్ళడానికి, అందుకే ఊరికే అయిపోయినా. వీడియో తీయడానికి అనుమతి లేదు, కానీ ఆడిటోరియం మాత్రం అద్భుతంగా ఉంది, చాలా బాగుంది. చూడండి, ఇక్కడ పక్కనే మనకి చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఆట స్థలం కూడా ఉంది. పిల్లలు ఆడుకుంటూ ఉంటారు ఇక్కడ పార్క్ అంతా చుట్టేసిన తర్వాత. ఇక్కడ రథం కనిపిస్తుంది కదా, ప్రతి సంవత్సరం ఈ రథాన్ని లాగుతారు. అంతేకాకుండా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఫస్ట్ టైం ఎవరైనా హిందూపూర్ బాలు యూట్యూబ్ ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కింద రెడ్ కలర్ బటన్ ఉంటుంది, అది పచ్చడి చేయండి. పక్కన గంట కూడా పచ్చడి చేసేయండి, అప్పుడు నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.